తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ చాణిక్య సంస్థ నిర్వహించిన పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలో 4 నెలల పాటు శ్రమించి 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు సంస్థ వెల్లడించింది. అధికార పార్టీకి 41.62%, కాంగ్రెస్ పార్టీకి 32.7%, బీజేపీకి 17.6% ప్రజలు మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు ఓటింగ్ జరిగితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కనీసం 76 చోట్ల గెలుస్తుందని తేలింది. ఈ మేరకు నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్లు మిషన్ చాణిక్య వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి మరీ ముఖ్యంగా మేనిఫెస్టో విడుదల చేశాక మహిళల నుంచి భారీగా మద్దతు వ్యక్తమైందని తేలింది. ప్రభుత్వ పథకాలు అభివృద్ధిపై 85% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 44.62% ఓట్లు వస్తాయని తెలిపింది. అకార్డింగ్ టు మై డేటా సెట్ లాస్ట్ టైం ఇట్ వాస్ మీన్ చెప్పిన ప్రిడిక్షన్ 78 సీట్స్ మినిమం ల్యాండింగ్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ ఈసారి లిటిల్ బిట్ స్లగ్గిష్నెస్ ఉండే అవకాశం ఉంది. 70 to 76 మధ్యలో మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశం ఉంది. 70 to 76 ఎందుకంటే ఎందుకు 70 to 76 అని చెప్తున్నానంటే కొన్ని అసెంబ్లీస్ లో ఫ్రే ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆ ఫ్రే డిసైడ్ అయితే ఆ అసెంబ్లీస్ మూడ్ ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. కానీ ఏ అసెంబ్లీలో ఎట్లుందని చెప్పాను కానీ బై అండ్ లార్జ్ ఫిగర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 70 to 76 మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎవరు ఎవరిని బేస్ చేసుకుని మేము ఇవ్వట్లేదు. చాలా సంస్థలు ఇస్తా ఉన్నాయి. అయితే మేము కాంగ్రెస్ సీట్స్ బిట్వీన్ 25 అండి, 25 అంటే మినిమం ల్యాండింగ్ 25 కాంగ్రెస్, మేబీ పెరగచ్చు 25 మినిమం. బీజేపీ 10 ప్లేసెస్ లో 9 ప్లేసెస్ లో ప్రముఖంగా పోటీలో ఉంది. క్యాండిడేట్లు డిసైడ్ అయితే ఇంకా కొన్ని 2-3 స్థానాల్లో పెరిగే అవకాశం ఉంది. తాండూర్ లాంటి ప్లేస్ కానీ కొన్ని ఏరియాస్ లో పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ కన్నా ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ కరీంనగర్ సెగ్మెంట్ లో చాలా బలంగా ఉంది. అక్కడ 9 సీట్స్ లో ప్రైమ్ గా పోటీలో ఉంది. హైదరాబాద్ లో ఉండాల్సిన పార్టీ రూరల్కి వెళ్ళింది, రూరల్ ఉండాల్సిన పార్టీ హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ సెగ్మెంట్ లో చూసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీ ఆల్ అసెంబ్లీస్ విజిబుల్ డెవలప్మెంట్ మీద చాలా మంచి ప్రొయాక్టివ్ రీకాలింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మీరు హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ పార్టీలో ఎక్కడ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ ఒక ఘోషమాల మీద మిగతా ఏరియాస్ లో ఈవెన్ అంబర్పేట్ లో కూడా ఫిక్షనల్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కనుక పోటీ చేస్తే ఫిక్షనల్ ఫైట్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఫైట్ నెప్పి నెక్కున్నా కూడా ఫైనల్ వ్యవస్థలు చెప్పలేదు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు బీజేపీ పార్టీ టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. అయినా కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎవరి ప్రయోజనాలకు ఇస్తున్నారు మీరు క్వశ్చన్ చేశారు. నాకు ఎవరి ప్రయోజనాలతో సంబంధం లేదు. మేము మా సంస్థగా మేము బీజేపీకి పనిచేసినాము, కాంగ్రెస్ పనిచేసినాము, బీఆర్ఎస్ పనిచేసినాము, అన్ని సంస్థలకు పనిచేసినాము, అంటే అన్ని రకాల క్లైమ్స్. కానీ ఇది మూడు ఎటువతుంది వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు రివీల్ చేయాలి. ఇంత హ్యూజ్ డేటా సెట్ తో పనిచేసుకొని మా దగ్గర మేము డేటా పెట్టేసుకుంటే అది అనవసరంగా వేస్ట్ అయితే అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఒకసారి మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక కొన్ని రోజులు క్యాండిడేట్స్ డిసైడ్ అయిపోయి ఫ్రీ డిసైడ్ అయిపోయిన తర్వాత ట్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము.